नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति गत कोन्नि रोजुल नुंचि आंध्र राष्ट्रंलो ముఖ్యంగా నెల్లూరు కావలి ఆ పరిసర ప్రాంతాల్లో తరచుగా వినిపిస్తున్నటువంటి పేరు పసిపిలేటి సుధాకర్. ఏనని ఇంట్రడక్షన్ కూడా ఏం పూర్తి చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్ ఎందుకు అంటే ఆ పర్సన్ ముందే ఉన్నారు. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ పసిపిలేటి సుధాకర్ గారు. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. ఎందుకు మీరు రాజకీయంగా రసవత్తంగా ఏమైనా అడుగులు వేయాలని నిశ్చయించుకున్నారా? పదే పదే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా మీ పేరు వినిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎప్పటి నుంచో ఉన్నా నేను, ఆల్రెడీ 2019 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు కొత్తగా అడుగులు వేసేదైతే ఏం లేదు. అడుగులు అని అంటే ఇంకా ఉరకాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది మాకు. అంటే 2019 నుంచే చాలా జెట్ స్పీడ్లో రాజకీయ ప్రస్తావన నడుస్తూనే ఉంది, నడుస్తుంది కూడా. అలాగే మీరు చెప్పినట్టుగా 2019లో చూసుకుంటే జనసేన, దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత ఇప్పుడు టీడీపీ వైపు మీ కనుచూపు పడింది అని మేము వింటున్నాం, నిజమేనా? అంటే టీడీపీ వైపు నా కనుచూపు పడడం కాదు, అంటే టీడీపీ చూపు నా మీదే పడి ఉండొచ్చు కూడా అనుకోవచ్చుగా. ఎందుకంటే నేను ఫస్ట్ రాజకీయాల్లోకి జనసేనలోని వచ్చాను 2019లో. ఒక 1 మంతే నేను అందులో పనిచేశాను. అప్పట్లో నేను కొత్త ఎండొచ్చు, అయితే మా పార్టీ కూడా జనసేన పార్టీ, మా పార్టీ అంటే నిజంగానే మా పార్టీ, ఎందుకంటే నేను రాజకీయంగా ఫస్ట్ అరంగేట్రం చేసిన ఆ పార్టీలోనే కాబట్టి అప్పుడు కూడా పార్టీ కూడా కొత్త కావచ్చు, కొంచెం అనుభవాలు నాకు వారికి లేకపోవడం మూలంగా 1 మంత్లోనే నేను పార్టీకి దూరం అయిపోయాను, పార్టీని దూరం అయిపోయాను. సో తర్వాత నుంచి బీజేపీలో చేశాను. ఒక 4 ఏళ్ళ వరకు బీజేపీలో పనిచేశాను. అక్కడ ఏంటంటే పార్టీ నాకు చాలా ఇష్టమైన పార్టీ, నాకు నచ్చిన పార్టీ కూడా యాక్చువల్గా బీజేపీ అంటే. కాకపోతే మా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో నాయకత్వం లోపం ఉంది. అక్కడ ఒప్పుకుంటున్నారా? ఖచ్చితంగా అక్కడ నాయకత్వం లోపం ఉంది. కొత్త వాళ్ళు వస్తే అక్కడ ఏంటంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు చూస్తూ ఉంటారు అక్కడ. సో అందువల్ల నేను అందులో ఇమ్మడలేక బయటకు వచ్చేసి ప్రస్తుతానికి నేను మొదట్లో నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పుడే గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తా నినాదంతో రాజకీయాలకు రావడం జరిగింది. ఒకసారి ఆ నినాదం చెప్పరా మళ్ళా? గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఈ నినాదంతో ఏ రాజకీయ నాయకుడు రారు కదా, మీరెందుకు ఆ నిశ్చయించుకున్నారు అట్లా? అంటే నేను రాజకీయం చేయడానికి రాలేదు, సమాజ సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి వచ్చాను. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటే మీరు చెప్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం డిఫరెంట్ అంటారా? డిఫరెంట్గా చేస్తున్నా. నేను మాటలు చెప్పట్లేదు. నేను మొదటి నుంచి గత 15 ఏళ్ళ నుంచి కూడా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్స్ అని, వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు అని చాలా కార్యక్రమాలు చేశాను. రాజకీయాల్లోకి నేను 2019లో ఒక నెల ముందే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది కూడా ఏదో ఒక కారణం వల్ల రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నిజంగా రాజకీయాల్లోకి రావాలని రాలేదు నేను. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడానికి చాలా ఉన్నాయండి. ముందుగా గత కొన్ని రోజుల కిందట ఒక బస్సు డ్రైవర్ని మీరు దారి చేపించారా? అసలు అది ఆ సంఘటన జరిగిన విషయం కూడా నాకు తెలియదు, మీడియాలో టీవీలో చూశాను. చూసిన తర్వాత అయ్యో మన ఊర్లోనే జరిగిందా ఇది అని చెప్పి అనుకుని ఉన్నాను. తర్వాత 2 రోజుల తర్వాత మా ఎమ్మెల్యే గారు ఒక ఛానల్లో కాదు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి సోషల్ మీడియాలో అన్ని ఫోటోలు పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఈయన రౌడీజం చేపిస్తున్నారు, రౌడీలంతా పెంచి పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు. నిజం కదా అది? అది నిజం అంటే వాళ్ళ ఎస్పీ గారే చెప్పారు. అసలు అంటే నేను హైదరాబాద్లో ఉన్నా, అది అక్కడ జరిగింది. ఎస్పీ గారే చెప్పారు ఇదంతా వేరే ఒక గ్యాంగ్ చేశారు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఈయన మాత్రం అవస్తవాలు మొత్తం లే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి చూపిస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రజలు అంతా చూస్తే నా పొరుగు పోయిద్దని కూడా పాపం తెలుసుకోకుండా చెప్తా ఉన్నారు. ప్రజలకు అక్కడ ప్రజలకు తెలుసు ఎవరు. ఎందుకట్లా మీరు రామిరెడ్డి గారికి మీరే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఆయన చూస్ చేసుకున్నట్టేనా అక్కడ? ఆల్రెడీ ఆయన పెట్టుకున్నారు అది. ఆయన నాకు పోటీ ఇవ్వగలిగే వ్యక్తి సుధాకరు, ఆయన ఎలాగైనా అణిచేయాలని అనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏ పార్టీలోకి రానప్పటికీ ఆయనకి ఆయనే అనుకుంటున్నాడు. టీడీపీ క్యాండిడేట్ ఈయనే, నేను ఈయనే ఎదుర్కోవాలి
అని ఆయన డిసైడ్ అయిపోయి ముందు నుంచి నా మీద యుద్ధం. అందరూ టీడీపీ క్యాండిడేట్ అటు పార్టీ అనుకుంటుంది ఇటు ప్రత్యర్థులు అనుకుంటారు, మీరు ఎప్పుడు కండవ ఒప్పుకుంటున్నారు టీడీపీ కండవ? నేనైతే రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయం చేస్తా ఉన్నాను, ప్రజలకి సర్వీస్ చేస్తూ ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్నాను. నిజంగా నన్ను గుర్తించి మన పార్టీకి బాగా పనిచేస్తాడు, మనకు ఉపయోగపడతారని పార్టీ గుర్తించి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి పనిచేస్తాను. పార్టీ కోసం పనిచేస్తారు. ఏ బాధ్యత తప్ప చెప్పినా మీరు తీసుకుంటారా? ఏ బాధ్యత తప్ప చెప్పినా తీసుకొని పనిచేస్తాను. రైట్ సార్, నేను వచ్చినప్పటి నుంచి మీతోటి కూడా పర్సనల్గా అన్నా సార్, మీరు చాలా సింపుల్గా ఉన్నారు అని చెప్పేసి. కాకపోతే మీకు చాలామంది సీఎంలతో పరిచయాలు ఉన్నాయట, స్వయంగా ఇంటికి వచ్చి వెళ్తారంట, నిజమేనా? అంటే నేను పార్టీలో పనిచేశాను కాబట్టి, బీజేపీ పార్టీలో అలా ఓ రాష్ట్రంలో పనిచేసినప్పుడు వాళ్ళతో పరిచయాలు అలా ఉన్నాయి. ఓకే, రాష్ట్ర స్థాయి క్యాడర్తో పరిచయాలు ఉంటే పర్వాలేదు, కానీ డైరెక్ట్ సీఎంలు, గోవా సీఎం, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే వాళ్ళు సీఎంలు అవ్వడానికి పనిచేస్తాను నేను. ఓకే, అంటే వాళ్ళకి దగ్గరుండి పనిచేస్తాను నేను బాగా. సో అందువల్ల పరిచయాలు కొంత. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో ఒదిగిపోయి పనిచేయటం, వాళ్ళతో మమేకమైపోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చాలామంది ప్రేమతో ఆదరిస్తూ ఉంటారు. అదే ఇంకేం లేదు రాజకీయం. ఓకే సార్, నేను విన్నది ఏంది ఏంటంటే, మీరు అంటే ఈ ప్రస్తావన తీసుకురావచ్చో లేదో తెలియదు కానీ, మీరు చాలా అంటే కింది స్థాయి నుంచి ఈవెన్ ఒక ఆఫీస్ బాయ్గా వర్క్ చేసి ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగారు కదా, ఈ తరం యూత్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి మనిషి కష్టపడితే ఖచ్చితంగా ఎదుగుతాడని నేను చెప్పదలుచుకున్నాను పిల్లలకి. ఎవరికైనా కానీ ఎవరైనా ఆత్మవిశ్వాసంతో మనం ఒక ఏ పనైనా చేయాలని తలపెట్టామంటే అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మన అభివృద్ధి కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా ఆత్మవిశ్వాసంతో మనం ఒక గోల్ పెట్టుకొని పనిచేసామంటే ఖచ్చితంగా ఎదుగుతామనే దానికి నేనే ఉదాహరణ. ఉదాహరణ. ఓకే, అంటే ఒక ఆఫీస్ బాయ్ నుంచి వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీస్ స్థాపించేంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ తప్పు చేయకుండా సుధాకర్ గారు ఈ స్థానంలో ఉన్నారా? 100%, 100కి కొన్ని వందల కోట్ల శాతం. ఎందుకంటే ఈరోజు వరకు అంటే మీ బిజినెస్లో ఇప్పటివరకు ఒక చిన్న తప్పు కూడా జరగలేదా? ఇప్పటి వరకు చిన్న తప్పు కాదు, పొరపాటు కూడా జరగలేదు ఎక్కడ కూడా. ఎటువంటి మోసం జరగలేదు? ఎటువంటి మోసం జరగలేదు? ఎటువంటి దగా జరగలేదు? జరగలేదు ఇప్పటి వరకు. నా కస్టమర్లు కొన్ని వేల మంది కస్టమర్స్ ఉంటారు, వేల మంది. అందరూ నా కస్టమర్స్ అంతా కూడా కుటుంబ సభ్యుల్లాగే ఉంటారు నాకు. నాకెవరు పార్ట్నర్స్ లేరు, ఎవరు నా కస్టమర్సే నాకు అన్ని, నా కుటుంబ సభ్యుల్లాగా. అంటే నేను వ్యాపారం కూడా అలాగే చేసుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు ఒక వ్యవస్థను స్థాపించాము, ఎంతోమందికి ఉపాధి కలిగేలాగా పనిచేస్తాము. ఎందుకు ఈ త్రిపుర కన్స్ట్రక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు? అంటే నేను చేసిన పనే అది అక్కడ నా. అంటే ఈ అంటే మీరు ఆఫీస్ బాయ్గా పనిచేసి దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపు రావడానికి మీ ఇది అయితే బాగుంటుంది అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆఫీస్లో ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేశాను, తర్వాత డ్రాఫ్ట్స్మెన్గా పనిచేశాను, తర్వాత బార్బెంటర్గా పనిచేశాను, రాడ్ బెండింగ్ పనిచేస్తూ స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర పనిచేసి బార్బెంటర్గా పనిచేసి సెంటరింగ్ పనిచేసి సెంటరింగ్ కాంట్రాక్ట్ చేసి గవర్నమెంట్ వర్కుల దగ్గర వర్కులు చేసి సబ్ కాంట్రాక్టులు చేసి ఇట్లా ఈ లాస్ట్ ఒక 15 ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి. అంతకుముందు అంతా కాంట్రాక్టర్. నా 14-15 ఏళ్ల వయసు అప్పుడే నేను ఒక 100 మందిని పెట్టి చిన్న కాంట్రాక్ట్ పనులు, రాడ్ బెండింగ్ పనిచేసేవాడిని. చాలా చిన్న స్థాయి నుంచి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను. రైట్, ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారి ఆస్తి ఎంతవరకు ఉంటుండొచ్చు? ఎన్ని వేల కోట్లకు ఉంటుండొచ్చు? వేల కోట్లు ఏం కాదు, కానీ జస్ట్ లక్షల కోట్లు కూడా లేవు, 100 కోట్లు కూడా లేవు. అంటే ఎంతోమందికి ఒక పని కల్పించాం అంతే. పని కల్పించే ఎంత ఉంది అని అంటారు. ఓకే, ఒకవేళ మీకు నియోజకవర్గం నుంచి స్థానం కల్పించి ఈసారి మీరు పోటీ చేయండి అని బాబు గారు ప్రకటిస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు మీరు నియోజకవర్గంలో? అంటే నామినేషన్ వేసేంతవరకు ఖర్చు పెడతాం. నామినేషన్కి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెడతాం. ఎన్ని కోట్లు ఖర్చు, క్యాంపెయినింగ్కు సరిపడే ఖర్చు పెట్టుకుంటా అంటారు. అంతే అంతే ఆయనతో పెట్టి మీరు మీ నియోజకవర్గంలో గెలవగలరా? గెలసండి, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం, ఎందుకు గెలవం? చాలా అట్లాగే జరుగుతూ ఉంది కదా. అంటే రాజకీయాలు అంటే డబ్బు ఉండాలని అంటారు, అంతేనా? తెలియదు కాదు కదా, రాజకీయాలు అంటే తప్పనిసరిగా డబ్బు ఉండాల్సిందే,
డబ్బుంటేనే రాజకీయాలను నెట్టుకు రాగలుగుతాం ఇవన్నీ విషయాలు మీకు తెలుసు ఆల్రెడీ తెలిసి కూడా మీరు రాజకీయంలోకి వచ్చేశారు సో ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మరి మీరు నేనైతే ఇప్పటివరకు ప్రజలకు చెప్తా ఉంది కూడా ఏంటంటే అవినీతి ని రూపుమాపాలని నేను రాజకీయాలలోకి వచ్చాను నేనే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి అవినీతిని నేనే రూపుమాపుతాను కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం లాస్ట్ ఎలక్షన్ లో కూడా నేను డబ్బులు గాని మందు గాని ఎవరు కూడా పంచలేదు ప్రచారం కరపత్రాల ద్వారా ఎట్లా మౌత్ ప్రచారం చేసి నాకు 14800 ఓట్లు వచ్చాయి జనసేన పార్టీలో కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు నేను మార్పు చెందినట్టే కదా సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని వచ్చాను రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారా మీరు అవుతదా అది అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం గాని కాదు కదా ఎక్కడో చిన్న రాడ్ బెండింగ్ పని చేసుకునేవాడు ఎక్కడో పెద్ద ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థను నిర్మాణం చేసే దాకా వచ్చిన రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి ఇదంతా మీ వ్యక్తిగతం మీరు ఎట్లా నడవాలనుకుంటే అట్లా నడవగలిగే సత్తా ధైర్యం దమ్ము ఆత్మవిశ్వాసం మీకుంటాయి కానీ మీరు ఒక వ్యవస్థను మార్చాలి అని అనుకున్నప్పుడు వ్యవస్థలో నిమిత్తమై ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మారాల్సి ఉంటుంది మారుతారు మనం మార్పు తీసుకుని వస్తేనే మారుతారు అంత సాధ్యమవుతుందా అని అడుగుతున్నాను నేను ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయండి సార్ నేను కాదన్నాను కానీ సాధ్యమవుతుందా అన్నది నా ప్రశ్న సాధ్యం అనేది మనం ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుందా కానీ కాలం చెప్తుంది మనం చెప్పడం కాదు కాలం నిర్ణయిస్తుంది అది కావాల నుంచి ఈసారి ఎమ్మెల్యే అవుతారా మరి మీరు అంటే అవుతారంటే ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే అవుతాం ఎందుకు కావు ప్రజలు ఓట్లు వేస్తేనే అవుతారు మీరు ఎమ్మెల్యే అవుతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మనం ప్రయత్నంలో లోపం లేకుండా పనిచేస్తాం అది కాలం నిర్ణయిస్తుంది అవుతామా కాదా అనేది అక్కడ మీ ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ లీడర్ చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నాడు ఏ ప్రతి ఆరోపణ కూడా మీ పైన రుద్దుతానే ఉన్నాడు కదా ఇవన్నీ అధిగమించగలుగుతారా మీరు అంటే ఎప్పుడు అవస్థవాలు ఎన్ని చెప్పినా ఈ నిజం కాదు కదా ప్రజలు అమాయకులు కాదు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు అసలు మనం రాజకీయ నాయకులు ఏంటంటే ఏదైనా మనం చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారని చెప్పనే భ్రమలో ఉంటున్నారు అది కరెక్ట్ కాదు తప్పు అది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తూ ఉంది మొత్తం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ప్రజలే తీర్పు చెప్తారు దీని మీద మీరు మొన్న బాబుగారి జైల్లో ఉన్నప్పుడు అంతా కట్టుదిట్టం చేసి పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉన్న క్రమంలో ఒక కాన్వాయ్ చేసుకొని మీరు పోయి అక్కడ రచ్చరచ్చ చేసిన కార్యక్రమం చూసినాం ఎందుకు అట్లా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అంటే నేను కాన్వాయ్ తీసుకొని నేనేమి అక్కడ వెళ్ళి రచ్చ చేసిందంత ఏం లేదు ప్రజలు స్వచ్ఛందంగా ఆయన కోసం చాలామంది వచ్చారు వాళ్ళలో నేను ఒకడిని మీరు మీరు గ్రూప్ చేయలేదా నేనేమి పెద్ద గ్రూప్ చేసి వచ్చిందే ప్రజలు స్వచ్ఛందంగా ఆయన కోసం వచ్చారు చాలామంది బాబు గారు చాలా మంచి పనులు చేశారు చాలా మంచి నాయకుడు ఆయన ఆయన్ని పోయి కనీసం అక్కడ మేడం గారైనా కలిసి సంఘీభావం తెలిపేసి రావాలనే ఉద్దేశంతో చాలామంది బయలుదేరి వచ్చారు వాళ్ళల్లో నేను కూడా ఒకరిని కాకపోతే వాళ్ళందరినీ సమకూర్చిందంతా సుధాకర్ గారే అని చెప్పేసి మేము విన్నాం సమకూర్చడానికి ఏముంది ఎవరు కారు వాళ్ళు వేసుకొని వచ్చారు మీరు బాబు గారిని ఇంతగానో అభిమానిస్తూ ఉన్నారు కదా స్కిల్ స్కామ్ కేసులో బాబుగారి హస్తం ఉందా లేదా అంటే మాకు తెలిసి అయితే ఆయన అలాంటి అవినీతి అక్రమాలు చేస్తారని చెప్పి నేను అనుకోను ఎందుకంటే మీకు అభిమానం ఉన్నది మీరు అనుకోరు దాంట్లో తప్పు లేదు నిజానికి చేసిండా చేయలేదా అన్నది నా ప్రశ్న నిజానికైతే కూడా ఆయన చేసి ఉండరే అనుకుంటున్నాను నేను ఎందుకు ఉండరే అనుకుంటున్నాను జైలుకు పోయిరంటారా ఇప్పుడు ఉదాహరణకు నేనే చెప్తాను చూడండి నా గురించి చెప్తా నేను చెప్పండి నేను ఈ నాకు ఈ 40 ఏళ్ళ నా కెరియర్లో ఎక్కడ ఇంత చిన్న తప్పు చేసి ఒక ఒక పోలీస్ స్టేషన్ మెట్టి ఎక్కడం కూడా నేను నాకు తెలియదు అసలు రైట్ అంటే మీ 40 ఏళ్ళ జీవితంలో అంటే మీ బిజినెస్ జీవితంలో ఒక కేసు కూడా పర్లేదు అనవసరంగా రాజకీయంలోకి వచ్చి మీరే ఒక కేసు మీద వేసుకున్న నేను పోలీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు అవసరం మరి మీకు ఇదంతా అంటే మంచి చేయాలంటే ఎప్పుడైనా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి సమస్యలు ఎదుర్కోవాలి అలా అంటే మనకి స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు మనకి అవసరం అనుకుంటే ఎంతోమంది స్వాతంత్ర సమరవాదులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి పోయారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని హాయిగా మాట్లాడుకుంటున్నాం అట్లాగే మన ప్రజలు భావితరాలంతా బాగుపడాలంటే మనలాంటి వాళ్ళు నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కొంతమంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పు చెందుతుందని చెప్పి ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నాకు ఏమీ
తెలియకుండానే కేసు పెట్టి జైలుకి పంపించారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక జీవో పాస్ చేసి అప్పచెప్పినది అంతా అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. జీవో తయారు చేసిన తర్వాత దాంట్లో ఏమి జరిగింది ఏంటనేది అంతా అధికారులు తెలిసి ఉండాలి. యాక్చువల్గా ఇది సంబంధం లేని విషయం ఇదంతా. కానీ ఆయన కావాలని చెప్పేసి కేసు పెట్టి జైలుకి పంపించి ఇది కావాలని చేసిన పనే అని ఆయన నేరం చేసి జైలుకి పెట్టింది అయితే కాదు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారంటే ఎప్పుడైతే ఆయన రిలీజ్ అయిన తర్వాత రాజకీయం మాట్లాడొద్దు, రాజకీయం మాట్లాడొద్దు, మీరు ఎక్కడ పొలిటికల్ మీటింగ్స్ పెట్టద్దు అని చెప్పని ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారో అప్పుడు ఇదంతా చాలా దుర్మార్గం, ఆయన కావాలని ఈ విధంగా చేస్తానని చెప్పని ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చి ఆయన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి జనం బ్రహ్మరథం బట్టి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆయన మీద అంత సానుభూతి వచ్చేసింది. కాబట్టి ఇలాంటి అక్రమాలు అక్రమ కేసులు పెట్టడం ఎవరికి కూడా మంచిది కాదు. ఎవరు పెట్టారు అక్రమ కేసు? ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది. జగన్మోహన్ పెట్టిందా? అంతే కదా, పక్కాగా పక్కాగా 100%. ప్రభుత్వంకి ఏమవసరం? రాజకీయ కక్ష అంతా. రాజకీయ కక్ష, రాజకీయ కక్ష ఇది ఎవరని చెప్పిరా మీకు? రాజకీయ కక్షగా మేము ఇట్లా బాబు మీద కేసు పెడుతున్నామని చెప్పేసి చెప్పడం మనకు కనిపిస్తూ ఉందిగా. మన కాకపోతే బాబు చేసిన తప్పుకు బాబు జైలు పోయిండు, ప్రభుత్వం దీనికి సంబంధం లేదా అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే చట్టాలు ఉన్నాయిగా, చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. బాబు చేసిన తప్పు ఉంటే మరి 4.5 సంవత్సరాల నుంచి రాగానే ఇమ్మీడియట్లీ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడైనా కొత్త ఇంటికి వెళ్ళాం, వెళ్ళగానే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం కదా, నీట్గా చేసుకొని అప్పుడు కూర్చుంటాం. అట్లాగే ప్రభుత్వంలోకి రాగానే శుభ్రం చేసుకోవాలిగా. ఫస్ట్ ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి అని చెప్పి ఇమ్మీడియట్లీ వాటన్నింటి సరి చేసిన తర్వాత ఆయన సీట్లో కూర్చోవాలి. యాక్చువల్గా మరి 4.5 ఏళ్ళ నుంచి ఏం చేశారు ఆయన? ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన తప్పు చేశారు, లేకపోతే లిక్కర్ కేసు, శాండ్ కేసు, ఇవన్నీ ఎంత రాజకీయ కక్షపూరితంగా చేసినటువంటి పనులు. ఏ రాజకీయ నాయకుడికైనా ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం సమాజానికి కూడా మంచిది కాదు. రైట్. అండ్ మీరు కావాలలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అంటే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఊర్లలో లైటింగ్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా కార్యక్రమాలు చేశారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో జత కడితే మీకు ఒక మంచి పదవి వస్తుంది. అనవసరంగా ఈ ఫైటింగ్ చేసుకుంటా కేసులు పెట్టించుకుంటా అవసరమా మీకు ఇది? అంటే నేనేదో పదవుల కోసం అనుభవించడానికి రాలేదు ఇక్కడ రాజకీయానికి. ప్రజలకి సర్వీస్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు పదవి కావాలనుకుంటే పదవి అవసరం లేదు. నాకెందుకు అసలు పదవి అవసరం లేదు. హాయిగా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాను. ఎంతో 100ల మందికి ఉపాధి కలుగుతూ ఉంది, నాకు కూడా ఉపాధి దొరుకుతూ ఉంది, హ్యాపీగా ఉన్నా. కానీ ప్రజల్లో సర్వీస్ చేసి రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి సమాజ సర్వీస్ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. అక్కడేం జరుగుతుంది ఇప్పుడు అంతా వీళ్ళు గొడవలు పెట్టుకోవడం, అరాచకాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం వెళ్ళి చేయడం అవసరమా అన్నట్టు నేను. ఇప్పుడు మీరు టీడీపీలోకి వచ్చినా లేదా ఇంకో పార్టీలోకి పోయినా ఇంకేమైనా కూడా రాజకీయం అంటేనే స్పెషల్గా ఆంధ్రలో చాలా కక్షలతో కూడి రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ కొట్లాటలు, దుమ్మీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి వింటుంటాం. మరి ఇవన్నీ ఎదుర్కొని నిలబడతారా? ఖచ్చితంగా నిలబడతాము, ఖచ్చితంగా నిలబడతాం. తామరపువ్వు బురదలో పుడుతుంది, నీళ్ళలో వస్తుంది, నీళ్ళ మీదే ఉంటుంది, కానీ నీటి చుక్క అంటుకోద్దు దానికి. ఇట్లా మనం కూడా అంటే తామరపువ్వు అసంటోళ్ళ 100%. ఎంత సీరియస్గా అడిగినా కూడా కూల్గా సమాధానం చెప్పాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. అంటే సీరియస్ అసలు లైఫ్లో సీరియస్ అసలు ఉండదు ఎవరికి కూడా, కానీ సీరియస్గా నటిస్తూ ఉంటాం. మీరు సీరియస్నెస్ లేదే ఇంత స్థాయికి ఎదిగిరా? అంటే మన పని మనం చేసుకుంటా పోతూ ఉంటే అన్నీ అవి వాటి అంతటా అవి జరిగిపోతూ ఉంటాయి. అంత ఈజీగా మీరు చెప్పకండి. అంటే ఒక ఎయిమ్ తోటి, ఒక క్రమబద్ధీకరణతోటి, ఒక కాన్ఫిడెన్షియల్గా వర్క్ చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అంత ఈజీ కాదు కదా. అన్నీ ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందంటే లైఫ్ అనేది ప్రతి మనిషికి, నా ఒక్కడికే కాదు ఎవరికైనా కానీ, చెడా ఎక్కుతున్నాం అంటే మళ్ళీ ఉతారు ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. దిగేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఆ కాళ్ళు నొప్పులను తగ్గిపోతూ హ్యాపీగా ఉంటుంది. లైఫ్ కూడా అంతే. మనం ఏదో కష్టపడి ఓ రోజు అంతా పనిచేసేటప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకుంటే హాయిగా రెస్ట్ చేసుకుంటాం.
లైఫ్ కూడా అంతే సింపుల్ అది ఏమంత పెద్ద ఎట్లా సాధ్యమైంది అంటే మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంది సీక్రెట్ ఏముండదు ఆత్మవిశ్వాసంతో పని చేయడం అంతే నాకు కూడా చాలా ఆత్మవిశ్వాసం ఉంది కానీ డబ్బులు బాగా లేవు మీ లెక్కల డబ్బులు ఊరికే రావు కదా కష్టపడి పని చేస్తే వస్తాయి డబ్బులు ఊరికే రావు ఎట్లా వస్తాయి ఊరికే ఎట్లా కష్టపడి పని చేస్తే వస్తాయి నాకు కూడా ఊరికే రాలేదు కదా నేను కూడా చాలా కష్టపడి ప్రతిరోజు పని చేసి రూపాయి 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 కూడబెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఎవరైనా రాత్రి రాత్రికి డబ్బులు వచ్చి పడిపోవు ప్రతి మనిషి సక్సెస్ వెనకాల ఎంతో కష్టం వెనకాల దాగి ఉంటుంది ఇప్పుడు కానీ సక్సెస్ వెనకాల సీక్రెట్ కూడా ఉంటుందని విన్నాము ఏం ఉండదు సీక్రెట్ అంటే ఉంటుంది ఏం సీక్రెట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తా ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇక్కడ సెటప్ ఉంది అనుకోండి మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం మన ఇద్దరం మాట్లాడేది చాలామంది చాలా చక్కగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కానీ మనకంటే ముందు వీళ్ళు ఇక్కడ ఈ కెమెరా సెట్ చేయటం ఆ లైట్ పెట్టడం ఐ పెట్టడం చాలా కష్టపడి వాళ్ళు చమటలు కాలిపోయి అంత పని చేస్తుంటే మన ఇద్దరం హ్యాపీగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ అట్లా సక్సెస్ వెనకాల కూడా ఎంతో శ్రమ ఉంటుంది మనం కనపడేది చాలా బాగా సక్సెస్ అయ్యాడంటే దాని వెనకాలది ఎవరు చూడరు కనిపిది ఎవరికి మొత్తానికి ఎన్ని రోజులకు మా కెమెరా వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించారు 100% దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఓకే మనం చూస్తున్నాం కదా నేను ఇప్పుడు స్వయంగా చూసింది చెప్తాను నేను వేరే చెప్పట్లా ఓకే స్వయంగా చూసింది ఇప్పుడు సినిమా తీస్తారు సినిమా హీరో ఊరికే డ్యాన్స్ అలా వేసేస్తే చాలా బాగా వేసాడు రిజల్ట్ వేస్తారు కానీ దాని వెనకాల పెద్ద టీం వర్క్ చేస్తుంటారు పెద్ద టీం వర్క్ చేస్తుంది అలాంటి ఇలాంటి వర్క్ చేయరు అసలు వాళ్ళు పెద్ద పెద్ద లైట్లు మోసి వాళ్ళు ఇట్లా పట్టుకొని తిరిగి పాపం వాళ్ళు రెక్కలు కండలు ఒడిసిపోతూ ఉంటాయి అంత శ్రమ చేస్తేనే ఆ అవుట్పుట్ వస్తుంది అలాగే ఒక మనిషి కూడా సక్సెస్ అవ్వాలంటే దాని వెనకాల ఎంతో కఠోరమైన దీక్ష ఉంటే కానీ ఒక మనిషి సక్సెస్ కాదు అది ఎవరైనా కావచ్చు ఓకే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నదా అటేనా అంటే తెలంగాణ రాష్ట్రం అంటే మనం అక్కడే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రం గురించి రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది ఓకే ఓకే మీకు ఒకవేళ మీరు చేస్తున్న పనిని కావచ్చు లేకపోతే ఇంకో దాన్ని అంత గుర్తించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని గుర్తించి వైసీపీ మీకు ఆఫర్ చేస్తే మీరు రండి సుధాకర్ గారు మీకు మంచి సముచిత స్థానం కల్పిస్తారు మీకు పార్టీలో అని అంటే సుధాకర్ గారు ఏం చేస్తారు సుధాకర్ అయితే వైసీపీ పార్టీలోకి పోడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టిన భయం అనేది అసలు నా హిస్టరీలోనే లేదు భయం అనేది మాటకి మీరు అసలు ఎవరికీ భయపడే క్వశ్చనే ఉండదు ఎందుకు అంత పెద్ద శక్తులు ఉన్నాయా మీ వెనకాల నా శక్తులు ఏమో నేనే ఒక పెద్ద శక్తిని నా వెనకాల ఏం శక్తి ఉండదు అంటే నీ భయమే నీ మరణం నీ ధైర్యమే నీ విజయం అనే సూక్తితోటి ఎదిగినోడు నేను భయం భయపడ్డం అంటే ఆ రోజు మనం మరణించినట్టే భయం అనేది అసలు ఎక్కడ ఉండదు ఎందుకు భయపడాలి ఎప్పుడు మనం భయపడాలంటే మనం తప్పు చేసిన రోజు భయపడాలి ఎవరికి భయపడాలంటే మన అంతరాత్మ భయపడాలి మన మనుషులకి చాటి మనుషులకి భయపడేది ఉండకూడదు మనం తప్పు చేసిన రోజు మనం భయపడ్డట్టు భయపడాలి ఓకే ఎందుకు వైసీపీ ఆఫర్ చేసినా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేసినా కూడా నేను వైసీపీలోకి పోను అని చెప్పేసి కరాఖండిగా చెప్తారు దీనికి ఒక రీజన్ ఉంటుంది కదా ఏందా రీజన్ రీజన్ అంటే వైసీపీలో ఇప్పుడే చెప్పాను మేము చాలా ఏదైనా ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలండి సో ఈ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను చాలా అభినందనిస్తాను ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే చాలా కఠోరమైన దీక్షతోటి మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఇంత చిన్న వయసులో పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ రాజకీయంగా చాలా గొప్ప స్థాయికి ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయ్యారు ఆయన దాంట్లో నేను చాలా అభినందిస్తాను ఆయన్ని అయితే ఇందులో ఏంటంటే ఇద్దరు గుర్తుండిపోతారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా మంచి చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు ఇద్దరు గుర్తుండిపోతారు ఓకే ఆయన అంత కష్టపడి సంపాదించినటువంటి పదవిని ఆయన మాట పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు చేసే విధానం కావచ్చు తప్పిదాల వల్ల తెలిసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల కావచ్చు విపరీతమైన తప్పులు చేస్తున్నారు దానివల్ల ప్రజల్లో ఎంత మంచి పేరు అయితే సంపాదించారు అంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన ఇది నేననే మాట ప్రజలు అంటున్న మాట చెప్తున్నా నేను నా అభిప్రాయం కూడా అదే ఎప్పుడైనా మనం 10 మందితోటి మంచి అనిపించుకోకపోయినా చెడు అనిపించుకోకూడదు సో మనం వాళ్ళ పక్క నుండి మనం కూడా అలాగైపోతాం సో అందువల్ల నేను ఆ పార్టీలకి
ఎలా టీడీపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు ఆఫీషియల్ గా ఎప్పుడు నన్ను బాబు గారు పిలిచి ఆయన నేను ఇప్పటివరకు కూడా ఎవర్ని చేయి చాపి ఇది కావాలని అడగలా నేను అన్ని నన్ను ఎత్తుకొని వచ్చాయి ప్రతి ఒక్కటి ఏదైనా సరే అంటే కష్టపడి పని చేయడం నా వంతు ఫలితం ఇవ్వడం భగవంతుడి వంతని ఒక నమ్మకం నమ్ముతా నేను నేను అలాగే ప్రతి పనిని కష్టపడి పని చేస్తా ఉంటాను నిస్వార్థంగా పని చేస్తాను అలా నన్ను గమనించి వస్తే నేను ఎప్పుడైనా వెళ్తాను కానీ నాకు ఇది కావాలి ఇదైతే నేను దాని మీద ఎత్తులు పై ఎత్తులేసి దానికోసం ఏదో పోరాడి చేసి సాధించాలనేదే ఉండదు నేను చేయాల్సిన పని ఏంటి సమాజంలో ఈ మంచి పని చేయాలి ఈ పార్టీకి ఒక మంచి వ్యక్తి కావాలనే ఆలోచన ఉంటే పిలిస్తే వెళ్ళి మంచి దగ్గర పని చేస్తాను రైట్ ఓకే మీ నియోజకవర్గం కావాలి నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి ఇప్పటి వరకు మీరు అంటే నేను లెక్క పెట్టలేదు కానీ చాలా పనులు అయితే చేశాను 150 కోట్లైనాయా అంటే లెక్క పెట్టలేదు కానీ చాలా పనులు అయితే చేశాను నాకు తెలిసి ఒక 100 కోట్లకు పైచిలుకు అయినాయి అని చెప్పేసి విన్నా వాస్తవమేనా అంటే చాలా స్కూల్స్ డెవలప్ చేశాను ఎందుకు అంటే నేను 4th క్లాస్ చదువుకుంటా నేను 4th క్లాస్ 4th క్లాస్ చదువుకున్నా నేను 4th క్లాస్ చదువుకునే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాను నేను అయితే నేను చదువుకునే రోజుల్లో నాకు రాసుకోవడానికి పలక కూడా లేదు ఓకే పొలం వెళ్తే వెళ్తా ఇసుకలో రాసుకొని వెళ్ళి కొన్ని రోజులు ఎండాకాలంలో వచ్చిన తర్వాత పంటలు వచ్చినప్పుడు మా నాన్న పలక తీస్తే చదువుకొని అలాంటి పరిస్థితుల్లో చాలా కఠోరమైన పేదరికం అనుభవించాం సో అందువల్ల స్కూల్లో మేము చదువుకున్నప్పుడు గుడిసి ఉండేది స్కూల్ తాటాకులతోటి ఒక గుడిసి ఉండేది ఆ చెట్టు కింద అక్కడ చెప్పేవాళ్ళు మా పల్లెటూరులో ఓకే కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ టాయిలెట్స్ లేవు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటివన్నీ నేను టాయిలెట్స్ కట్టించడం వాళ్ళకి మంచి కంప్యూటర్స్ తీసివ్వడం అట్లా చాలా స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను డెవలప్ చేశాను తర్వాత మేము అప్పుడు మా పల్లెటూరులో దీపం గ్యాస్ నుండి ఉండేది అక్కడ కిరోసిన్ అంటారు మనం గ్యాస్ నుండి అంటాం కిరోసిన్ బుడ్డిలు పెట్టి దీపం వెలిగించేవాళ్ళు రాత్రి 9 తర్వాత చదువుకున్నా కానీ లేకపోతే ఒకసేపు మెలుగుతూ ఉన్నా కానీ అరే దీపం ఆరిపోయింటరా తొందరగా రేపటికి ఉండదురా సమూరు అనేవాళ్ళు ఆపేసేవాళ్ళు బయటకు వచ్చి ఈది లైట్ల కింద ఉందా ఉంటే 60 క్యాండిల్ బల్పు ఇలా ఎలగట్టేవాళ్ళు అది గాలి కొట్టుకొని పగిలిపోయేది చిమ్మ చీకటి ఉండేది తిరగడానికి ఆడుకోవడానికి కూడా ఏముండేది చిన్నతనంలో అలాంటి కష్టాలు చాలా చూశాను నేను ఓకే అందుకని నేను ప్రతి గ్రామంలో హైమాక్స్ లైట్ ఒక్కొక్క లైటు 150,000 కొన్ని 100 లైట్లు వేయించా అట్లా మొత్తం నియోజకవర్గం అంతా కొన్ని 100లు దాదాపు ఒక 15 కోట్లు ఖర్చు పెట్టుంటా లైట్లకే లైట్లకే 15 కోట్లు ఖర్చు పెట్టుంటా అబ్బా ఎందుకంటే నేను చిన్నప్పుడు అనుభవించినవన్నీ ఇప్పుడున్న తరానికి అందొద్దు బాధ కలగొద్దు కలగొద్దు అనేది చేస్తా ఉన్నా రైట్ ఎవరు సంపాదించుకుని ఎంత బిజినెస్ చేసినా అంటే మీ తరాలకు అందాలని చెప్పేసి అంటే మీ కొడుకులకు దాని మనవళ్ళకు పోగు చేసుకుంటున్నా మీరు ప్రజాసేవ చేయడానికి కారణమేంది ఊపిరి పోసుకోగానే బంధాలు ఏర్పడతాయి ఊపిరి పోగానే జ్ఞాపకాలు మిగిలిపోతాయి ధనము దేహము రెండూ శాశ్వతం కాదు మనం చేసే అటువంటి మంచి పనులు శాశ్వతమైనవి మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం లేదు మీలో మంచి రైటర్ ఉన్నారు సార్ రైటర్ ఏం కాదు రైటర్ ఏం అంటే జీవితంలో నేర్చుకున్నాయి అంతే నుంచి రైటర్ నేను పెద్ద చదువుకోలేదు నేను చదువుకుని పోతులేసే కదా కానీ పెద్ద పెద్ద మాటలు అంటే జీవితంలో వచ్చిన మాటలు ఉంటాయి అనుభవం నేర్పించింది చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు సుఖాలు జీవితంలో ఇవన్నీ పడ్డే అనుభవం నేర్పించింది అనుభవంతో నేర్చుకున్న మాటలే అంటారు ఇవన్నీ కూడా అంతే కదా అనుభవంతో వచ్చినాయి కదా అంటే ఇవన్నీ శాశ్వతమైనవి కాదు మీరు ఒక మంచి రైటర్ మంచి పుస్తకం కూడా ఒకటి రాస్తున్నారు అని చెప్పేసి మేము విన్నాం నిజమైనది అంటే జీవితంలో అనుభవాలు ఇప్పుడు మీతో మాట్లాడాను కొన్ని మంచి మాటలు నచ్చాయి లేకపోతే ఎక్కడో చదువుకున్నావు అన్నీ రాసి ఒక దగ్గర ఒక బుక్ తయారు చేసి సమాజానికి ఇస్తాను సమాజానికి ఓకే మీ జీవిత గమ్యం ఏంది సార్ జీవిత గమ్యం అంటే అంటే నేను ఫలానా ఇప్పుడు ఎమ్మెల్యే కావాలా లేకపోతే మంత్రి కావాలా లేకపోతే మినిస్టర్ కావాలా లేకపోతే సీఎం కావాలా ప్రధానమంత్రి కావాలా ఇట్లా పొలిటికల్గా ఏమన్నా ఎజెండాస్ ఉన్నాయా మీకు అసలు నాకు పదవులు ఇవన్నీ కాదు నా గమ్యం నా ఒకటే నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలి మంచి వాతావరణం అంటే ఏంటి అని అంటే నా గమ్యం అడిగారు కాబట్టి చెప్తున్నా ఓకే నేను
ప్రస్తానం కి నేను ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను రాష్ట్రానంతా బాగు చేస్తాను లేదా దేశానంతా బాగు చేస్తాను అంత చేయలేకపోవచ్చు చేయకపో కాబట్టి గమ్యం అంటే మా నియోజకవర్గం వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఉన్న స్కూల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నిటిని రీమోడిఫికేషన్ చేసి అదే టీచర్స్ వచ్చి ఫ్రీగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటి రెండోది సమిష్టి వ్యాపారం చేపిచ్చి యువత చాలా మంది ఎంబీఏ చేసినోళ్ళు డిగ్రీలు చేసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు వీళ్ళు అందరికీ కూడా సమిష్టి వ్యాపారం వాణిజ్య పంటలు పండిచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పంటలు పండిచి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి సొసైటీలు ఫామ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేలాగ తయారు చేయాలనేది ఒకటి మూడోది ప్రతి మండలంలో వైద్యం కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ మనం ఎమ్మటే హార్ట్ అటాక్ వచ్చింది ఎక్కడ జిల్లా హాస్పిటల్ దాకా వెళ్ళే కదా ఆ మండలంలోనే హెడ్ క్వార్టర్లో ఒక మంచి వైద్యశాల ఈ చేయాలనేది నా ప్రస్తుతానికి ఉన్న గోల్ ఇప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ మిమ్మల్ని ప్రత్యర్థిగా డిక్లేర్ చేసుకున్నారు మీరు ఆయన వ్యూహాన్ని మీ వ్యూహంతో ఏ విధంగా ఛేదించబోతున్నారు ఆయన గురించి పెద్ద వ్యూహం వేసి ఆయన ఛేదించాల్సినంత గొప్ప వ్యక్తి ఏం కాదు ఆయన్ని ఆయన ప్రజలు తరిమి కొట్టడానికి రెడీలో ఉన్నారు ఆయన్ని ఆయన ప్రజలు తరిమి కొట్టడానికి రెడీలో ఉన్నారు ఆయన పెద్ద వ్యూహం వేసి ఓడించి అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఊరికే నిలబడితే ఓడిపోతాడు అతను ఓడిపోతాడు పార్టీతో సంబంధం లేకుండా నిలబడితే ఓడిపోతాడు అతను కానీ ఏదో ఒక పార్టీ తరపు నుంచి నిలబడాలి బట్ వ్యక్తిగతంగా చెప్పాలి ఏదో ఒకటి కాదు మీ మనసులో ఏ పార్టీ ఉందో చెప్పగలుగుతారా అంటే 100% టీడీపీ నుంచే నేను ఆహ్వానిస్తే ఖచ్చితంగా టీడీపీ నుంచి చేస్తాను లేకపోయినా టీడీపీకి మద్దతుగా ఉండి నేను పనిచేస్తాను దానికి మొత్తానికి మీ ఎమ్మెల్యే గారిని ఓడగొడతా అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయినారా 100%. ఓకే అండ్ అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యండి ప్రజా సేవలోకి దిగి అక్కడ ఉన్నటువంటి అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం కాన్స్టెన్సీని కూడా పూర్తి స్థాయిలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ కూడా డెవలప్మెంట్ చేసినందుకు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కంటెస్టింగ్. థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ప్రతి మనిషి మంచి మనిషే అని చెప్తాను. నేను ప్రతి మనిషిని చెడ్డ మనిషి ఈ భూమి మీద ఎవరు లేరు. నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక గొప్ప మహానాయకుడు. ఆయన నారా లోకేష్. ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఫారెన్లో చదువుకొని ఆయన ఇక్కడ వచ్చి పల్లెటూరులో గ్రామాల్లో రోడ్ల మీద పడుకొని ఎంత కష్ట నష్టాలు కూర్చుకొని తిరిగి పనిచేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎన్టీ రామారావు. ఆయన అసలు యుగ పురుషుడు. ఆయన అసలు గొప్ప వ్యక్తి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు. నేను అదే చెప్తున్నా కదా, ఒక మాటలో చెప్పాలంటే నేను ఎవరిని చెడు అని చెప్పను. ప్రతి మనిషి గొప్ప వ్యక్తి. అంటే ఇందులో మీకు ఒక లాస్ట్గా ఒక చెప్పాలి, ఎప్పుడు ఏ మనిషిని కూడా మనం తప్పుగా చూడకూడదు. ప్రతి మనిషిలో గొప్ప లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో. కాబట్టి నేను మీరు ఎంతమంది గురించి అడిగినా మంచే అని చెప్తా. ఎందుకు చెప్తానంటే నేను ఎలా ఉంటానంటే ఒక గేదెకి కొమ్ములు అడ్డదొడ్డంగా ఉంటాయి. అది వెళ్తూ వెళ్తూ ఎక్కడో గోడ పొడుస్తుంది, ఎక్కడో బురదలో బుల్లాడిద్ది, ఎక్కడెక్కడ ఏమో చేస్తుంది. కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పొదుగు గడిగి పాలు పిండితే చిక్కటి తెల్లటి పాలు ఇస్తుంది. తాగి హ్యాపీగా ఉండాలి. అలా ప్రతి మనిషిలో నుంచి చాలా మంచి లక్షణాలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి మనం, చెడుని మనం వదిలేసేయాలి. కానీ నేను ఆ ధోరణిలో ఎంతమంది పేర్లు చెప్పినా కూడా వ్యక్తిగతంగా మీరు మంచోళ్ళే అని అంటారు. అంతే అంటే నడి కూడా వృధా అని అంటారు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫైనల్గా పసుపులేటి సుధాకర్ గారి పేరు. అంటే నా గురించి అందరు వేరే వాళ్ళు చెప్పాలి, నా గురించి నేను చెప్పకూడదు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్.